రమేష్. మీ ఆవిడ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. ఏ ఊరు? అమలాపురం. అమలాపురం. పెళ్ళి ఎంతకాలం అయింది? పెళ్ళి 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అయింది. మరి అన్ని చోట్ల ప్రయత్నించారు? ప్రయత్నించారు చాలా చోట్ల. అక్కడ దగ్గరలో డాక్టర్లు అందరి దగ్గర తిరిగితే వాళ్ళు ఏమన్నారు? మరి అయితే కష్టం అనే చెప్పారండి. కౌంట్ కూడా తక్కువ ఉంటే, కౌంట్ తక్కువ ఉంది, అమ్మాయికి నెలసర్లు రావట్లేదు అన్నారు కదా, ఇర్రెగ్యులర్ సైకిల్, నీటి పొడవు, పీసీఓడి ఉందని చెప్పారు. ఇంకా అక్కడ మరి ఆపరేషన్ ఏమైనా చెప్పారా? ఆపరేషన్ ఏం చెప్పలేదు కానీ వెంటనే ఎప్పుడైతే కౌంట్ తక్కువ ఉంది డోనార్ కి వెళ్ళండి ఎప్పుడైతే అన్నారు, డోనార్ కి వెళ్ళిపోమన్నారు. కౌంట్ తక్కువ ఉంది అమ్మా, ఇంకా డోనార్ కి వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు మీ చూడండి, మీ వీడియో చూసండి. నా వీడియో చూసారు అప్పుడు. అప్పుడు అన్ని వచ్చామని కన్ఫర్మ్. అంటే మన దగ్గర జీరో కూడా వీడియో గా మారుస్తున్నాం. లో కౌంట్ అయినా జీరో కౌంట్ అయినా ఆలిగోస్పెర్మియా, ఆలిగో టెరటోస్పెర్మియా, ఆలిగో టెరటో యాస్తునో జూస్పెర్మియా, ఇవన్నీ రకరకాల, అంటే మీకు ఎన్ని పదాలు ఏంటి, మొటిలిటీ ప్రాబ్లం, మార్ఫాలజీ ప్రాబ్లం, కౌంట్ ప్రాబ్లం, జీరో కౌంట్, జూస్పెర్మియా ప్రాబ్లం, లో కౌంట్, ఇలాంటివన్నిటికీ మనం ట్రీట్ చేస్తున్నాం. ట్రీట్ చేసి చక్కగా మందులతో ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం డోనార్ లేకుండా. అది చూసారు మీరు ఆ వీడియో? సక్సెస్ వీడియో చూసి కాబట్టి నాతో పాటు ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి వచ్చేసారు. చక్కగా చూసారు, మన దగ్గర వాడారు మందులు, వాడుకుని ఒక 2 నెలలు క్రిములకు వాడినట్టున్నారు. 2 నెలలు హార్మోన్లు, 52 టెస్టులు చేయించుకున్నారు. మందులు ఇద్దరు వాడుకున్నారు, ఇద్దరు టీకాలు కూడా వేయించుకున్నారు. క్రిమికి ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా నిలవలేదు అన్నాను. ఆ క్రిమికి ఒక టీకా కూడా వేయించుకోమన్నాను. చాలా మంది ఆ టీకా వేయించుకున్న తర్వాత ఇమీడియట్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రెగ్నెన్సీ టీకా అనుకుంటున్నారు కొంతమంది. క్రిములకి ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకునే క్రిమికి టీకా అది వేసాము. ఆ తర్వాత హార్మోన్లు కూడా వాడారా? హార్మోన్ కూడా వాడారు. ఎన్నాళ్ళు వాడారు హార్మోన్ కి? వచ్చేసి ఒక 5 మంత్స్ వాడారు. 5 మంత్స్ వాడిన తర్వాత మొత్తానికి ప్రెగ్నెన్సీ వచ్చేసింది నాచురల్ గా. ఐవీఎఫ్ చేయలేదు, ఐవీఎఫ్ ఆపరేషన్ చేయలేదు, డోనార్ కి వెళ్ళలేదు, నాచురల్ గా వచ్చింది అది. కాబట్టి నాచురల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చుగా, తెచ్చుకోవచ్చు, కణాలను పెంచుకోవచ్చు. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఏం మందులు ఇవి? ఇంగ్లీష్ మందులు, మళ్ళీ వేరే ఏం కాదు, ఇంగ్లీష్ మందులే. ఏ ఐవీఎఫ్ సెంటర్లో అయితే ఉన్నారు డాక్టర్లు, అదే చదువు మనం చదివాం. ఏ లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తున్నారో డాక్టర్లు, ఇంగ్లీష్ డాక్టర్లు, అదే చదువు మనం చదివాం. అయితే మనకు ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకోకుండా, చక్కగా డోనార్ లేకుండా మీ కణాలను ఇప్పించి మీ బిడ్డని మీకు న్యాచురల్ గా ఇవ్వటం, అది మనం చేసాం. ఒక 5 నెలల్లో పూర్తి చేసాం. ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, మీ ఇప్పుడు ఆవిడ ఎంత, ఎన్నో నెలలు అన్నారు? 5 మంత్స్. 5 మంత్స్ మీకు వచ్చిన ఆనందంలో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పారు? అవునండి. రేపా నువ్వు ఇట్లా వాడండి రా బాబు, మీరు కూడా వాడితే మంచిది, ఆ డాక్టర్ గారి నెంబర్ 1 అని చెప్పి మళ్ళీ మీ ఫ్రెండ్ తీసుకొచ్చారు. అవును సార్. అది కాబట్టి మీకు నమ్మకం కలిగింది. కలిగింది. మీ నమ్మకం కలిగిన దాని మీద మరి ఒక 3-4 కూడా లాభం పొందాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మా లాభం కూడా చెప్పి తీసుకొచ్చారు. వాళ్ళని కూడా దగ్గర నుండి తీసుకొచ్చారు. అవునండి. అది మీరు మంచితనం అక్కడ తెలుస్తుంది. చెప్పడానికే ఇబ్బంది పడతారు కొంతమంది, చెప్పడమే కాకుండా మీ వెనకాల తోడుండి కూడా తీసుకొచ్చారు. ఆయన ఇంకొకరి కోసం మేలు చేస్తానికి వచ్చారు మీరు, చాలా మంచి విషయం. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, మంచిగా జరగాలి. చక్కగా గర్భిణి అయ్యి మంచి బిడ్డ మీ చేతిలో రావాలి. కాకపోతే మీరు చేసిన పొరపాటు ఏంటంటే, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 1-3 నెలలు మన దగ్గర వాడాలని మర్చిపోయారు. ఇప్పుడు మీకు వీడియో తీయడానికి కూడా కారణం అదే. అది మర్చిపోతే ఏమవుతుంది అంటే, ఒక్కొక్కసారి ఈ క్రిములు ఏమి ఉంటాయి, అవి బిడ్డని డామేజ్ చేస్తాయి. బిడ్డని క్రిముల నుంచి రక్షించుకోవడం కూడా మన పని. చాలా మంది ఆ విషయం మర్చిపోతున్నారు. నిన్న కూడా ఇద్దరు వచ్చారు అభాషణలు గుంటూరు అతను, మళ్ళీ పైగా అభాషణ ఏంటంటే, నువ్వే కారణం, నువ్వే కావాలి అని భార్య భర్తలు తిట్టుకుని మళ్ళీ 3 నెలలు విడిపోయారు కూడా. ఇంత చేసింది క్రిములు, భర్త చేయలే భార్య చేయలే, మధ్యలో క్రిములు వచ్చినాయి, మాయిదారి క్రిములు. అది గుర్తించుకోకుండా ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకుని ఏం ఉపయోగం దానివల్ల? నేననేది అదే. ఇప్పుడు మనం, నువ్వు చేసిన తప్పు లేదు, ఆవిడ చేసిన తప్పు లేదు, మధ్యలో క్రిమి వచ్చింది అనుకో, అది ఇబ్బంది పెట్టింది. అందుకని ఆ క్రిమి నుంచి రక్షించుకోవడం గురించే మనం చెప్తాం. అలా చెప్పి మీకు క్రిముల నుంచి రక్షించాము, హార్మోన్లు సరి చేసాం కాబట్టి గర్భిణి వచ్చింది. అదే క్రిముల పద్మయంలో బిడ్డ ఉంది. ఇప్పుడు బిడ్డను కూడా డామేజ్ చేయకోకుండా కాపాడుకోవడం మన పని. ఆ క్రిముల గురించి అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరికి తెలియదు, ఫస్ట్ టైం చెప్పింది మనమే. మరి అదే క్రిమి ఏ క్రిమి ఉందనేది కూడా ఒంట్లో మనకు తెలుసు. దానికి రక్షణగా మనం పెట్టే వాళ్ళం బిడ్డకి, రక్షణకు ఒక కంచిలాగా. అనుకోకుండా ఉండాలంటే భూమిలో సారం వేసుకుంటాం ఎరువు,
ఆ ఎరువు అనేది తోలాలి. అంటే హార్మోన్ లోపం ఉంది ఆల్రెడీ ఆవిడకి, అదే హార్మోన్ మళ్ళా తగ్గిపోకుండా బిడ్డ మళ్ళా ఇబ్బంది పడకోకుండా హార్మోన్ ని మనం ఇంజక్షన్ రూపంలో టాబ్లెట్ రూపంలో అందించాలి. ఇవన్నీ మనం టెస్టులు చేసి ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుద్ది. అక్కడ ఉన్న డాక్టర్లు ఇవన్నీ చేయట్లేదు, అందరికి ఇచ్చినట్టే ఐరన్ డబ్బాలు, వాటర్ డబ్బాలు, టానిక్లు, సేసాలు ఇస్తున్నారు. అవి ముందుకు షబ్బలానికి పనిచేస్తాయి, ఈ లోపల క్రిములు కూడా బలుస్తాయి, బిడ్డలు లాక్కుపోతాయి. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం సార్. అందుకని మీరు జాగ్రత్త పెట్టుకుని ఫస్ట్ 3-4 నెలలు అందరూ మన దగ్గర వాడాలి. ఎందుకంటే అబార్షన్ అయ్యేది ఫస్ట్ 3-4 మంత్స్ 80%, 5th-6th మంత్ లోపల ఇంకో 10%. దాదాపు 5th మంత్-6th మంత్ దాటిపోతే చాలా వరకు ప్రమాదం తగ్గినట్టే. కానీ జాగ్రత్తగా అనుక్షణం బిడ్డను కాపాడుకోవాలి. మొక్క వచ్చింది వదిలేయడానికి లేదు, పురుగు వచ్చి చీడా పీడా పట్టిందంటే పైరు నాశనం అయిపోతుంది. కాయ వచ్చిన టైంలో అయినా పురుగు తెలిసేయచ్చు. అందుకని ప్రతి నిమిషము పురుగు నుంచి బిడ్డని కాపాడుకోవాలి. అది నేను అందుకే చాలా మంది చెప్తున్నా. నిన్న కూడా ఇద్దరు వచ్చారు పాపం, పోగొట్టుకుని వచ్చారు. బాధ కదా మనకి, అలాంటి ఇంత కష్టపడి తెచ్చి చివరికి అది ఉసూరు మంట పోతుందంటే బాధ. అందుకే ఫస్ట్ 3 మంత్స్ వాడండి అయ్యా మా దగ్గర. మీకు చక్కగా భార్య రావక్కర్లేదు, అంత దూరం నుంచి ఇక్కడికి రావాలంటే మళ్ళా జర్నీలు ఇబ్బంది, ప్రెగ్నెన్సీలు మళ్ళా జర్నీ చేస్తే ఇబ్బంది అని చెప్పి రాలేదు. అర్థం చేసుకున్నాం. అందుకని మనం ఏం చేస్తున్నాం, భార్యకి స్కానింగ్ బ్లడ్ టెస్ట్ అక్కడ చేయించుకుని ఆ రిపోర్ట్ భర్తను తీసుకుని రమ్మంటున్నాం. భర్తకి మందులు ఇస్తాం ఆ రిపోర్ట్లు బట్టి. అట్లా చేస్తున్నాం మనం ఇబ్బంది లేకుండా. అది సరే ఏది ఏమైనా కానీ మీరు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకుని మళ్ళా మిగతా వాళ్ళు కూడా మీలాగా లాభం పొందాలి అనే ఆశతో మంచిగా చక్కగా నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. అలాగే వీడియో కూడా ఇచ్చారు, మీకు అభినందనలు. మీరు చక్కగా మంచి బిడ్డలు ఎత్తుకుని మళ్ళీ మీరు మీ ఆవిడ తొందరలోనే రావాలని కోరుకుంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్.